నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాని. కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇక ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం భేటీ. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న 3 కార్యక్రమాలపై సమీక్ష. ఆంధ్రప్రదేశ్ను మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగవచ్చు అన్న బ్యాంకు డైరెక్టర్ అగస్టో టానో కౌమే. గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి భేటీ. విశాఖలో జరిగే G20 సమావేశ వివరాలను గవర్నర్కు వివరించిన జగన్మోహన్ రెడ్డి. రేపు విశాఖ వెళ్లనున్న ముఖ్యమంత్రి. రేపటి నుంచి విశాఖలో 3 రోజుల పాటు G20 సదస్సు. విశాఖకు తరలిరానున్న దేశ విదేశీ ప్రతినిధులు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ రోజు కూడా కొనసాగని కార్యకలాపాలు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశంపై కాంగ్రెస్ ఆందోళనలు. ఉభయ సభలు రేపటికి వాయిదా. సమావేశాలకు కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు వేసుకోవడాన్ని ఖండించిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. కోర్టు తీర్పును అంగీకరించేందుకు కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం. వీర్ సావర్కర్ను రాహుల్ గాంధీ అవమానించారన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇక వివరాలు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఈ రోజు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం సమావేశమైంది. భారత్లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ అగస్టే టానే కౌమే నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న 3 కార్యక్రమాలపై సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్, ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులు అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా అగస్టే టానే కౌమే మాట్లాడుతూ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారని, వివిధ రంగాల్లో రాష్ట్రం చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు. ఒక ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదో అందుకు ముఖ్యమంత్రి ఉదాహరణగా నిలిచారన్నారు. దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు రుణాలు ఇస్తున్నామని, వివిధ రంగాల వృద్ధి కోసం ఈ రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చునని పేర్కొన్నారు. ఇక ప్రపంచ బ్యాంకు బృందాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మరింతగా ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం స్కూల రూపురేఖలన్నీ మారుస్తున్నామని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలవుతోందని, ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. విజయవాడ రాజ్భవన్లో జరిగిన ఈ సమావేశంలో విశాఖలో జరిగే G20 ప్రతినిధుల సమావేశ వివరాలను ముఖ్యమంత్రి గవర్నర్కు తెలియజేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో 3 విడత వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మీ పిల్లలు హాయిగా చదువుకోవడం, ఇంటికి యజమానురాలుగా నువ్వు నిలబడటానికి కారణమైనటువంటి పార్టీ వ్యక్తి గుర్తు మీ జ్ఞాపకం లేకపోతే ఎలాగో. మీరు మీరేయడమే కాదు, మీ పొరుగింటున్నా, మీ పక్కింటున్నా, ఎదురింటున్నా ఉన్నటువంటి వాళ్ళకి మీరు మోటివేట్ చేయాలని మీకు మనవి చేస్తాం. ఈ ప్రభుత్వాలు మన జీవితాలను నిర్దేశిస్తాయి. ఈ ప్రభుత్వాల వల్లే మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితం బాగుపడటానికి అవసరమైన ఏ ప్రభుత్వం, ఏ నాయకత్వం అవసరమో నువ్వు నిర్ణయం చేయకపోతే కుటుంబ నెలలో బాగు చేస్తూ చెప్తుంది. కానీ చాలా మందికి చెప్తున్నాం, మనం మాట్లాడచాము ఎన్నికల్లో వాళ్ళ చేత ఓటు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులు వైసీపీ గద్దె దిగిన తర్వాత వాటి భారం రాష్ట్ర ప్రజలపై పడుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ అన్నారు. పార్వతీపురం మన్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో క్రిస్టియన్లకు ఎస్సీ హోదా తీర్మానానికి కేంద్రం ఆమోదం లభించదన్నారు. కోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టులో అడ్డుకుంటామని తెలిపారు. सेम टाइप ऑफ गवर्नमेंट इज रिक्वायर्ड इन आंध्र प्रदेश. सरकार हिंदू टेंपल्स के ऊपर होने वाले अटैक के दोषियों को आज तक पकड़ नहीं सकी है. हमारे यहां पर जो अयोध्या जिसको कहा जाता था दक्षिण की, ऐसा जो राम तीर्थम है, उस राम तीर्थम के कोदंड राम के 400 साल पुराने एक पवित्र मूर्ति को तोड़ने वाले को आज तक पकड़ नहीं सकी है. किसने तोड़ा? के पास उसका कोई जवाब नहीं है. आपने नया रथ बना के दिया, आपने नया मूर्ति बिठा के दिया, लेकिन अगर तोड़ने वाला और जलाने वाला खुलेआम घूम रहा है तो अभी जो रथ स्ट्रॉइड दैट मूर्ति दैट आइडल ऑफ कोदंड राम स्वामी, इफ ही इज रोमिंग फ्रीली देन टुमारो ही विल गो एंड डिस्ट्रॉय द न्यू मूर्ति एज वेल. చంద్రబాబు నోటు రాజకీయంపై విచారణ జరగాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను క్రాస్ ఓటింగ్ కు టీడీపీ ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ జరపాలి, కేసు రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. దీనికి సంబంధిత వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనైతిక చర్యలు పాల్పడిన వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈడీ లాంటి సంస్థలు ఇంత డబ్బు ఆఫర్ చేసిన, ఇంత డబ్బు ప్రయాణం చేసిన ఈ సందర్భాన్ని, ఈ వారంలో జరిగిన ఈ పరిణామాల్ని, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికెట్లా తరలింది, ఈ తరలింపులో ఉన్న వ్యక్తులు ఎవరు, వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ కూడా విచారణ చేసి ఈడీ వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకి ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఆ ప్రారంభించిన వ్యక్తులు ఎవరు, జరుగుతున్న పరిణామాలు ఏంటి, అది ఇంకా కొనసాగటానికి ఎవరు కారకులు, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది, ఈ మధ్య కూడా తెలంగాణ రాష్ట్రం జరిగింది ఆ విధంగా, ఆ కేసు కూడా జరుగు విచారణ జరుగుతూ ఉంది, ఇప్పుడు ఆంధ్రాలో జరిగింది. వీటన్నిటికీ ఒకే దగ్గర ప్రారంభం కనిపిస్తూ ఉంటుంది. ఒక దగ్గర నుంచే దీని సోర్స్ ఆఫ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. దీని అన్నిటి పట్ల ఇటు ఈడీ, ఇటు సిబిసిఐడీ లాంటి సంస్థలు, ఇటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు, వీళ్ళందరూ కూడా విచారించి ఇలాంటి ప్రజాస్వామ్యం ఇలాంటి జరగటానికి, ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న ప్రోత్సహిస్తున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ వైద్య సేవల కోసం జిల్లాకు 15 హెల్త్ సర్వీసెస్ మొబైల్ మెడికల్ క్లినిక్ 104 వాహనాలను మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో 104 వాహనాలను జిల్లా కలెక్టర్ పి గన్నవరం, శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ద చూపిస్తున్నారన్నారు. ఇందుకు 104 వాహనాల నిదర్శనమన్నారు. జిల్లా అదనపు వైద్యాధికారిని సిహెచ్వి భరతలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 22 వాహనాలు ఉండగా తాజాగా మరో 15 అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కూడా ఇంతవరకు ఈ విధంగా చేయలేదు. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మరి ఫ్యామిలీ డాక్టర్ని పంపించే విధంగా మరి అంబులెన్స్లు ఈ మన 104 ఉపయోగపడుతుంది. ప్రజలకి అన్ని విధాలు కూడా ఉపయోగపడే విధంగా, ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తమై ఉండే విధంగా మరి ప్రతి గ్రామంలో కూడా మరి ఫ్యామిలీ డాక్టరు మరి అలాగే ఒక నర్సు మరి ప్రతి గ్రామంలోకి వెళ్ళటం అనేది ఇంతవరకు ఎక్కడ లేదు. ఎవరికైనా ఏదైనా నీరసం చేసినా ఒంట్లో బాగుపోయినా మన పిహెచ్సికి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈవేళ ఆ పరిస్థితి నుంచి ప్రతి గ్రామానికి కూడా మన వెహికల్ వెళ్తుందంటే అది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈవేళ ప్రతి వ్యక్తికి మరి ఆరోగ్యం ముఖ్యం. ఇవాళ కోట్లాది రూపాయలు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
ఎడ్యుకేషన్ కి మరి ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారంటే ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ గురించి మన ప్రభుత్వం వారు మరి మనకి 15 వెహికల్స్ 104 వెహికల్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఈ రోజు మరి ఇవి 15 కూడా మన ఇదివరకు ఉన్న 22 ఉన్నాయి వాటితో కలిపి ఇప్పుడు 15 వచ్చాయి కలిపి మొత్తం 37 కూడా మనకి విలేజ్ లో అది ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ గా ఉపయోగపడుతుంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. కర్నూలులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రాజధాని నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో స్కాములకు తావు లేకుండా ఉండేందుకే రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఒక జగన్ అండి ఎందుకంటే ఆ రోజు 108 అసెంబ్లీ 108 అంబులెన్స్ పోయేటప్పుడు ఎంతో ఇతర రాష్ట్రాలు కూడా పక్కనున్న రాష్ట్రాలు కూడా చూసి ఇదేం అద్భుతం అని చెప్పేసి 108 ఆ రోజు అంబులెన్స్కి ఎంత విచిత్రంగా చూశారు. అదేవిధంగా వైద్యానికి పెద్దపీట వేసిన ఆనాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారు ఆరోగ్యశ్రీని పెట్టి అటు జగన్ అన్న గారు ఈరోజు చూడండి రాష్ట్రంలో నిరు పేద కుటుంబాలకి విద్య వైద్యం అన్నీ కూడా బాగుండాలి వారి ఇంటి దగ్గరికే పరిపాలన అందిస్తామనే విధంగా ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికే ఆరోగ్యానికి డాక్టర్లను పంపిస్తానే విధంగా ఈరోజు 104 అంబులెన్స్ ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు దాంట్లో ఒక ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో 104 వాహనాలు 32 ప్రజలకు సేవలందిస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం ఇప్పుడు జిల్లాకు మరో 4 వాహనాలను ప్రభుత్వం మంజూరు చేయగా కలెక్టర్ బసంత్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా మంజూరైన ఈ 4 వాహనాల్లో అధునాతనమైన సౌకర్యాలను కల్పించారు. ఇవి గోరంట్ల, ముదిగుబ్బ, మడకశిఖర ప్రాంతాల్లో సేవలందించనున్నట్లు అధికారులు తెలిపారు. త్రీ వెహికల్స్ వచ్చేసి మడకశిర, గోరంట్ల, ముదిగుప్ప. ఒకటి వచ్చేసి బ్యాకప్ వెహికల్ ఒకటి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ వెహికల్ని వినియోగించుకుంటాము. వీటి వల్ల యూజ్ ఏమంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో భాగంగా మన పిఎస్సీ డాక్టర్లు అందరూ అటెండ్ అవుతారు. ఒకరు పిఎస్సీలో ఉంటారు, ఒకరు మన వెహికల్కి మంజీరో 4 వెహికల్కి అటెండ్ అవుతారు. వీటిలో ఏఎన్సీసీకి కానీ బీపీ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లకు కానీ షుగర్ కానీ చిన్నపిల్లలకి కానీ మెడిసిన్ అందుబాటులో ఉంటాయి మన దగ్గర అన్ని. వీటిని వినియోగించుకుంటాం. డాక్టర్కి ఒక నెలలో మినిమం ఒక 13 సచివాలయాలకు తిరిగే వెసులుబాటు అయితే ఉంది. ఈ వెహికల్ ద్వారా ఈ వెహికల్లో ఈసీజీ ఉంది. తర్వాత మా అక్కడ ఎంఎల్ఎస్పీల దగ్గర డయాగ్నోస్టిక్ ఇస్తున్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. దీంట్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు, ఒక డ్రైవర్ ఉంటారు. వీళ్ళ ద్వారా మేము ఆ ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళకి ముందే షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ వీక్ వెళ్ళి అక్కడ సైరన్ కొట్టేస్తే అంత ఆ ఊళ్ళో ఉన్నదంతా అలర్ట్ అవుతారు, అందరూ రావడం జరుగుతుంది. కడపలోని పశు వైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న అపహరణ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. డాక్టర్ అచ్చన్న 2021 నుండి కడపలోని వెటర్నరీ పాలిక్లినిక్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. నిందితుడు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ అదే ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నారని, డ్యూటీ విషయాలలో ఇరువురి మధ్య కొన్ని తీవ్రమైన అపార్థాలు వివాదాలు తలెత్తాయని, దీంతో డాక్టర్ అచ్చనను నిందితులు బలవంతంగా అపహరించి రాయచోటికి తీసుకెళ్లి పథకం ప్రకారం హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు అచ్చనను హత్య చేసి సాక్ష్యాలను రూపుమాపినట్లు అంగీకరించారని తెలిపారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కడప కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డుతో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు ఓటీపీ సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది, పైగా పదే పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత, ఆల్రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరంతా కొనుగోలు రాజకీయమేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య విమర్శించారు. తాడేపల్లిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది చంద్రబాబే అన్నారు. ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు తెలుగుదేశం పార్టీకి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మరీ ప్రత్యేకించి వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, రాజకీయాల్లో తప్పుడు పనులు చేయటం అనేది అసలు ఆయనకి ఏమీ తెలియదని చెప్పని నంగనాచి కబుర్లు చెప్పడం గడిచిన 2 రోజులుగా మనం చూస్తున్నాం. చూస్తూ ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం వల్లే, లేదు ఓటేసినా కూడా వారిని అన్యాయంగా సస్పెండ్ చేశారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాకినాడలో 1504 వాహనాలను మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగ గీత, జెడ్పీ చైర్మన్ విష్పర్తి వేణుగోపాలరావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104 వాహనాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, గత 3 ఏళ్లలో 11 లక్షల మందికి పైగా ఈ వాహనాల ద్వారా సేవలు అందించినట్లు తెలిపారు. మరో 15 వాహనాలు కొత్తగా అందుబాటులోకి రావడం వల్ల ఈ సేవలు మరింత విస్తృతం కానున్నాయని వివరించారు. ముందు చూపుకి ఆయన వైద్యం పట్ల ఆయన తీసుకునే శ్రద్ధకి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేసి, ఇంతకు ముందు జిల్లాలో 20 వెహికల్స్ ఆల్రెడీ ఉన్నాయి, కలిపి ఇప్పుడు 35 104 వెహికల్స్ 20 మండల్స్ కి సంబంధించి ఉన్నాయి. ఈ వెహికల్స్ తో ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ సక్రమంగా ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రతి నెలకి కనీసం 100,000 మందిని ఈ క్యాంప్స్ పెట్టి 104 వెహికల్స్ గ్రామాలకి పంపించేసి అక్కడ వీళ్ళని మెడికల్ ఆఫీసర్స్, పిహెచ్ సంబంధించి మెడికల్ ఆఫీసర్స్ చూసుకుంటున్నారు. అది కాకుండా 75 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా దీంట్లో స్టాక్ చేసి పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా మనకి బీపీ, డయాబెటీస్, గర్భవతి మహిళల అనీమియా ఇవన్నిటి గురించి ఎవరైనా గ్రామస్తులు ఉంటే ఈ 104 వెహికల్ వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. కూడా ఎక్కడైనా సరే అది అది ఏజెన్సీ కావచ్చు, మారుమూల ప్రాంతం కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే హాస్పిటల్కి అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వెల్నెస్ క్లినిక్లు మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి సచివాలయం దగ్గర ఒక వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం. ఎస్సీలు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్ల పరంగా వారు బీసీసీ కేటగిరీలోకి వస్తారు. అటువంటి వారిని ఎస్సీలుగానే పరిగణించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్సీ మోర్చా ఉద్యమించడం రాష్ట్రంలో నూతన అధ్యాయమన్నారు. కుల మత ప్రాతిపదికనే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ ఇస్ ఎ డెలిబరేట్లీ అటాక్ ఆన్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ అండ్ ఏ బ్యాలెటెంట్ అటెంప్ట్ టు ఎక్స్పర్ట్ ప్రెజర్ అండ్ ఎ పెండింగ్ జ్యుడిషియల్ మేనర్ బిఫోర్ ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ రెగ్యులర్లీ planning the Christian vote bank. Only Christian politics is regularly activating in Andhra Pradesh. Is the construct విశాఖ వేదికగా రేపటి నుంచి 3 రోజుల పాటు G20 సదస్సు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ సల్మాన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. విశాఖలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సుకు విదేశీ ప్రతినిధులతో పాటు ప్రపంచ సంస్థల ప్రతినిధులు హాజరవుతారన్నారు. 63 మంది ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం 2 రోజుల పాటు 7 సెషన్లలో జరుగుతుందన్నారు. ఈ మీటింగ్ జరుగుతుంది. దీనికి G20 దేశాల నుంచి ప్రతినిధులు, అంటే వాళ్ళ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ అంటాము వాళ్ళ ప్రతినిధులు, అదేవిధంగా కొన్ని ఇన్వైటీ కంట్రీస్ ఉన్నాయి వాళ్ళల్లో నుంచి, కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, OECD, ఇటువంటి వాళ్ళ ప్రతినిధులు కూడా వస్తారు. దాదాపు 63 మంది పాల్గొంటారు.
ఇప్పటికే 57 మంది వాళ్ళ యొక్క ట్రావెల్ ప్లాన్స్ పంపించారు. అంటే వాళ్ళు ఇక్కడ రేపటికల్లా ఉంటారన్నమాట. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలకు తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ పలు ఏర్పాట్లు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 15 నుండి జూలై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి టూరిజం కోట, వర్చువల్ సేవలు, 300 రూపాయల దర్శన టికెట్లను తగ్గించనున్నట్లు తెలిపారు. రాబోయే 3 నెలల పాటు వీఐపీ సిఫార్సు లేఖలను తగ్గించాలని కోరారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ నడిచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా దివ్య దర్శన టోకన్లు ఇచ్చే సౌకర్యం ఇదివరకట్లో ఉండేది. కోవిడ్ తర్వాత ఉన్న పరిస్థితుల్లో దాన్ని కొన్నాళ్ళ పాటు తగ్గించడం జరిగింది. భక్తుల కోరికపై మళ్ళా దాన్ని పునఃప్రారంభించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అలిపిరి నుంచి వచ్చే భక్తులకు సుమారుగా ఇనిషియల్గా 10,000 మందికి, అదేవిధంగా శ్రీవారి మెట్టు నుంచి వచ్చే భక్తులకు సుమారుగా 5,000 మందికి దివ్యదర్శ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ప్రారంభించినాక డిమాండ్ని బట్టి మళ్ళా భక్తులు ఎక్కువ మంది డిమాండ్ ఉంటే దాన్ని ఏ విధంగా పెంచాలి అనే దానిపై ఆలోచన చేసి పెంచే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు కూడా సభా కార్యకలాపాలు జరగకుండానే వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై విపక్షాలు నిరసనలు చేశాయి. స్పీకర్ సోడియం వద్దకు వెళ్లి సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. సభ జరిగేందుకు సహకరించాలని స్పీకర్ పదే పదే కోరినప్పటికీ పేపర్లను స్పీకర్ పోడియం వైపుకు విసురుతూ విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభా కార్యకలాపాలను డిప్యూటీ స్పీకర్ రమాదేవి చేపట్టారు. అయితే సభలో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లో ఈ రోజు వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు నలుపు రంగు దుస్తులు ధరించి ప్లకార్డు చేతబూని సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ సభను 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు నల్ల దుస్తులు వేసుకోవడాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు వెలుపల ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఓబీసీ వర్గాన్ని నిరంతరం అవమానిస్తున్నారని అన్నారు. వారికి క్షమాపణలు చెప్పలేదని పేర్కొన్నారు. కోర్టు తీర్పును అంగీకరించేందుకు కూడా కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుందని లోక్సభ స్పీకర్ ఆ తీర్పును అనుసరించారని స్పష్టం చేశారు. माफी नहीं मांगी, कोर्ट का जब आदेश आ गया तो उसको भी मानने के लिए तैयार नहीं है। यह आदेश कोर्ट का है, स्पीकर को तो केवल उस पर पुष्टि करनी है। जिस समय आदेश आया उसी समय से उनकी मेंबरशिप चले गई, सदस्यता चले गई। अब यह नौटंकी किसके लिए है? एक व्यक्ति के लिए संसद के सत्र को नहीं चलने देते। राहुल गांधी सावरकर कभी हो नहीं सकते। కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అనర్హత వేటు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తనకు తాను చట్టానికి అతీతంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధులు వీర్ సావర్కర్ను రాహుల్ గాంధీ అవమానించారని, ఆయన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకున్న ప్రజల మనోభావాలను దెబ్బతీశారని షెకావత్ పేర్కొన్నారు. 2018 जब सुप्रीम कोर्ट से फटकार लगी, देश की किसी भी संस्था को संस्था द्वारा दी गई टिप्पणी को, उसके द्वारा दिए गए अध्ययन रिपोर्ट को अस्वीकार करने के बाद में भी जब वो अनर्गल आरोप लगाते रहे, सुप्रीम कोर्ट की करारी टिप्पणी के बाद उन्होंने माफी मांग करके और अपने आप को बचाया था न्यायालय के द्वारा.
ఓబీసీ వర్గాన్ని కాంగ్రెస్ అవమానించిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులు సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డు తగలడం దురదృష్టకరమన్నారు. అంతేకాక ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చట్టాలకు అతీతమని భావించే ధోరణిని రాహుల్ గాంధీ విడనాడాలన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన నిరసనలతో పార్లమెంట్ ను అగౌరవపరుస్తుందన్నారు. स्पष्ट परिस्थिति होने के बावजूद अनाप शनाप बयान देके विषय को से लोगों को भ्रमित करने की कोशिश कर रहे हैं. कांग्रेस ने कल सत्याग्रह भी किया, ये अलग बात है कि कोई बहुत ज्यादा जनता में उसका उत्साह नहीं दिखा. अलग अलग प्रदेशों से जो खबर आ रही है उसमें कोई लोग नहीं दिखे बड़े पैमाने पे सत्याग्रह करते. దేశంలో శతాబ్దాల పాటు ప్రవహిస్తున్న గంగమ్మను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి ముందున్న పెద్ద బాధ్యత. ఈ లక్ష్యంతో 8 ఏళ్ల క్రితం నమామి గంగే అభియాన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ చొరవ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించే విషయంలో ప్రపంచంలోని మొదటి 10 కార్యక్రమాల్లో నమామి గంగే మిషన్ను ఐక్యరాజ్య సమితి చేర్చింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 160 కార్యక్రమాలలో నమామి గంగేకి ఈ గౌరవం లభించింది. నమామి గంగే ప్రచారంలో మొక్కలు నాటడం, ఘాట్లను శుభ్రపరచడం, గంగా హారతి, వీధి నాటకాలు, పెయింటింగ్లు వేయడం, కవితల ద్వారా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిమగ్నమయ్యారు. ఈ ప్రచారం వల్ల జీవ వైవిధ్యంలో కూడా చాలా అభివృద్ధి కనిపిస్తోంది. వివిధ జాతుల హిల్సా చేపలు, గంగా డాల్ఫిన్, తాబేల సంఖ్య గణనీయంగా పెరిగింది. గంగా పర్యావరణ వ్యవస్థ పరిశుభ్రంగా ఉండటంతో ఇతర జీవనోపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. పర్యాటక ఆధారిత బోట్ సఫారీలను 26 ప్రదేశాలలో ప్రారంభించారు. సహజంగానే నమామి గంగే మిషన్ పరిధి, దాని విస్తృతి నదిని శుభ్రపరచడం కంటే అధికంగా పెరిగింది. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. భారత తీర రక్షణ దళానికి చెందిన ఒక హెలికాప్టర్ కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో హెలికాప్టర్లో 3 వ్యక్తులున్నారు. పైలట్ అప్రమత్తత కారణంగా ప్రాణనష్టం తప్పింది. ALH ధ్రువ్ మార్క్ 3 తరగతికి చెందిన ఈ హెలికాప్టర్ గాల్లో 30 నుంచి 40 అడుగుల ఎత్తులో చేరుకోగానే అది నియంత్రణ కోల్పోయింది. అయితే పైలట్ అద్భుత నైపుణ్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించారని కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదం కారణంగా కొచ్చి విమానాశ్రయంలో కార్యకలాపాలను, ఇక్కడకు వచ్చే విమానాలను తిరువనంతపురం, కోయంబత్తూరు విమానాశ్రయాలకు మళ్లించారు. జీవ వైద్య పరిశోధనలు ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధా వినియోగంలో అనుసరించాల్సిన నైతిక సూత్రాలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి ICMR దేశంలో తొలిసారిగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్య రంగంలో AI ప్రధానంగా రోగి నుంచి తీసుకున్న డేటా ఆధారంగా పనిచేస్తుందని, దీంతో ఆశ్రిత పక్షపాతం, డేటా నిర్వహణ, స్వయం ప్రతిపత్తి, వృత్తిపరమైన పోటీ, గోప్యత తదితర అంశాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున మార్గదర్శకాలు అత్యవసరమని వైద్య పరిశోధన విభాగం, ICMR చెందిన కృత్రిమ మేధా విభాగం తమ నివేదికలో వెల్లడించాయి. దేశంలోని హైవేలు 2024 కల్లా అమెరికాతో సమానంగా ఉంటాయని, గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలు, రైలు వంతెనలను సర్వేగంగా పూర్తి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్మాలా 2కు త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం లభించనుందని చెప్పారు. ఈ ఏడాది 16,000 కోట్లతో రైలు వంతెనలను నిర్మించనున్నట్లు తెలిపారు. భారత్మాలా 2 కింద 35,000 కిలోమీటర్లను నిర్మించాలన్నదే లక్ష్యమని, దీని ద్వారా 580 జిల్లాలను అనుసంధానం చేయనున్నట్లు వివరించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.